లేదు, మళ్ళీ జోక్ చేయకండి సార్. ఇప్పుడు ఎంతకీ మీరు ఇందాక జోక్ చెప్పారు కదా సర్వపాప పరిహారం, ఆ జోక్ ఎందులో అని చెప్పలేదు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ. అదే ఈ జోక్ ఎందులో ఉంది చెప్పలేదు. అదే మనకు సామవేదం తాళ్య మహాబ్రాహ్మణం రెండవ భాగం ముందు లిచ్చిపోబడి ఉన్నది. మీ దగ్గర ఆ బుక్ ఉందా సార్? మన వేదస్తే. అయ్యా మీ దగ్గర ఉందా లేదా? నా దగ్గర లేదు కానీ. మరి వాడెవడో వాట్సాప్ లో ఫార్వర్డ్ చేశాడా? ఎవరు పండిట్ సిహెచ్ ఫ్రాన్సిస్ నర్సాపూర్ అని చెందినటువంటి. కాదు సార్, ఇప్పుడు ఫ్రాన్సిస్ అనేవాడికి పండిత్ ఈ రెండు పొసగవు కదా సార్? రెండు మ్యాచ్ కావు కదా. లాటిన్ లో అతనికి అనుభవం, సంస్కృతంలో అనుభవము, తర్వాత హిబ్రూ భాషలో అనుభవం. పండిత్ అంటే మీనింగ్ ఏంటి సార్? మహాపండితుడు అంటే. అబ్బాబ్బా, హూ ఈజ్ కాల్డ్ పండిత? సర్వం తెలిసిన వాడు. సర్వం అంటే ఏంటి అసలు? సర్వం అంటే పుట్టు పూర్వం అన్నట్టు. ఎవరు పుట్టు? అయ్యో, ఇప్పుడు మేకుల గురించి జోక్ కాకపోతే మనం ఇంకేం తీసుకుంటాం కానీ. నేను ఆల్రెడీ లిజను. మీరు ఈ జోక్ ఇప్పుడు వినండి. ఇప్పుడు సార్ లిజన్ టు మీ. ఇప్పుడు మీ నాన్న పేరు అడిగితే చెప్పారు కదా, నేను మా నాన్న పేరు చెప్తాను. ఓకే, రాధమనుదాస్ సన్ ఆఫ్ సత్యనారాయణ. ఓకే, మీరేమో సన్ ఆఫ్ జోసెఫ్ మీరు చెప్పారు. ఓకే, మరి ఏసు ఎవరికి పుట్టాడు? అస్ఖలిత బ్రహ్మచార్య వర్యులకు పుట్టాడు. అస్ఖలిత బ్రహ్మచార్య వర్యులు వారికి పుట్టాడు అన్నట్టు. ఎవరు అతను, అతని పేరేంటి? అస్ఖలిత బ్రహ్మచార్య వర్యులు. అదే ఎందులో ఉంది ఈ మాట? జో వే హై అంటే ఉన్నవాడు, ఆద్యంతము ఓంకార శబ్ద బ్రహ్మం. మళ్ళీ మధ్య ఓంకారమా సార్? ఈ జోక్స్ కోసం మీ ఫోన్ ఎత్తాను, మామూలుగా ప్రేక్షకులు ఆనందపడతారని. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు సార్ ఇప్పుడు సార్ నేను పూర్తి చేయలే. లెట్ మీ ఫినిష్. ఇప్పుడు 10 రోజుల్లో శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి 10వ తారీఖు వస్తుంది. చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రపంచం అంతా. అయితే రాముడు 10వ తారీఖు పుట్టాడు అని మేము చెప్పాం. ఎప్పుడు చెప్తాం? చైత్ర శుద్ధ నవమి అకార్డింగ్ టు ద శ్రీరామాయణం. ఓకేనా? అలాగే కృష్ణాష్టమి వస్తుంది, శ్రావణ బహుళాష్టమి, మేము సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఇంతకీ యేసుబాబు ఎప్పుడు పుట్టాడు అకార్డింగ్ టు ద బైబిల్? అకార్డింగ్ టు ద బైబిల్ ఆయన తర్వాత ఇది మధ్యలో మహా చలి ప్రాంతంలో క్రిస్టమస్ 25వ తారీఖు ప్రాంతంలో మహాచలి ఉంటది. ఆ చలిలో ఆయన కన్యకకు మరి ఈశ్వరుడు పరిశుద్ధాత్మ ఆవరించడం ద్వారా. రామచంద్ర, ఇప్పుడు కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు అకార్డింగ్ టు ద భాగవతం నేను చెప్పా విత్ రెఫరెన్స్. షూరా? మీరు షూరా? మీకు అకౌంట్ నెంబర్ ఉందా బ్యాంకు? ఉంటే 25 లక్షలు వస్తాయి మీకు. 25వ తారీఖు మీరు చెప్పిన ఆ ఎండిపోయిన పీనుగు పుట్టింది అని బైబిల్లో చూపిస్తే 25 లక్షలు మీకు. అబ్బా మీరు బైబిల్లో చూపించగలరా? ఎండిపోయిన ఎప్పుడు పుట్టిందో బైబిల్లో చూపించగలరా? బైబిల్ ఉందా? బైబిల్లో ఉందా? అందుకే బైబిల్ ఫేకు, నమ్మినోడు బోకు, అందుకే వేసారు యేసుకు మేకు. మీరు ఆపండి జోకు. ఓకే, గుడ్ నైట్. పనికి మన బైబిల్ ఒకటి పట్టుకొచ్చి